పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఆల్ఫోవర్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడ్ల బండిపై చైర్మన్ నరేందర్ రెడ్డి పాఠశాలలోకి ప్రవేశించి భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలు ప్రారంభించారు. హరిదాసులు, తుపాకిరాముడు, గంగిరెద్దుల విన్యాసాలు విద్యార్థులను అలరించారు. పాఠశాలలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, చాలా ఉత్సాహంగా భోగి పండుగను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుర్రో కుర్రు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి. అరే ఏమైందిరా బసవ, ఇలా ఇట్లా మొండికెత్తున్నావు? గుణము నీది దొర, ఓ దొర, నీ చేతిలో సరస్వతీ దేవి కొలువై ఉంది. పిల్లలకు జయం పలుకు. From 9th they said even the booster dose also they are giving officially. కోలాహలం మొదలవుతుంది సంక్రాంతి పండుగ. మరి పిల్లలందరూ కూడా కరోనాను మర్చిపోయి మంచిగా సిస్టమేటిక్గా స్కూల్కి వస్తున్న ఈ రోజుల్లో ఈ పండుగను చాలా అద్భుతంగా మరి ఇవాళ ఆల్ఫోర్ స్కూల్ ఆఫ్ జర్నలిస్ట్ సుల్తానాబాద్లో ముందస్తు సంక్రాంతిని చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేది లేకుండా అన్ని మతాలకు సంబంధించిన పండుగలను చాలా ఘనంగా జరుపుతూ ఉంటాం. దాని ఉద్దేశం ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే మన యొక్క ట్రెడిషన్స్, కస్టమ్స్ ఏంటి అనేది వాళ్ళు నేర్పాలి. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, చదువు ఎక్కువైనా కొద్దీ మరి మన యొక్క విలువలు తగ్గుతూ ఉన్నాయి, తర్వాత సంప్రదాయాలను మర్చిపోయే రోజులు కనబడుతున్నాయి. అది మరి నిజానికి ఒక మన దేశంలోనే ఉంది. మన భారతీయులు విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన పండుగలను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరూ డౌట్ లేదు. అయితే ఇక్కడ కూడా మన భారతదేశంలో ఉండి మనం ఎందుకు మన పండుగలు జరుపుకోలేకపోతాం అనేది ఆలోచించుకోవాలి. కాబట్టి మరి వ్యవసాయదారుల నుంచి మొదలుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరూ కూడా పండుగలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పండగ అంటే హాలిడే అని చెప్పేసి పొద్దున 8 గంటల వరకు పడుకొని ఆ రోజు రెస్ట్ తీసుకునే పరిస్థితి వల్ల కనబడుతుంది. కానీ పండుగల యొక్క ఉద్దేశం ఏంటి, మన వాళ్ళు ఎందుకు ఈ పండుగలను కనుక్కున్నారు? మరి ముఖ్యంగా సంక్రాంతి అనేది ఏంటంటే రైతుల పండుగగా మనం భావిస్తున్నాం. ప్రతి రైతు కూడా వారి ఇంటి నిండా ధాన్యంతో నిండి ఉంటుంది, అట్లాగే ధాన్యం అమ్మిన వారు ధనంతో నిండి ఉంటుంది. చాలా ఆనందోత్సవాలతో జరుపుకునే సీజన్ ఈ సంక్రాంతి. అందుకే దాన్ని ఏమంటారంటే వింటర్ సీజన్ నుంచి ఈ క్రాప్ సీజన్కి మధ్యలో ఉండే ట్రాన్స్ఫర్మేషన్ని మనం ఈ సంక్రాంతి సంక్రమణము అని చెప్తాం. అందుకే కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఏంటంటే రైతులందరూ బాగా వాళ్ళు ఏ పనిముట్లను పూజించుకుంటారు, వారి ఇంట్లో ఉన్న ఆవులను ఎడ్లను కూడా బాగా అలంకరించి పూజ చేసుకోవడం జరుగుతుంది. అంటే వారి అభివృద్ధికి తోడ్పడ్డ అన్నింటిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని కృతజ్ఞతాభావంగా ఉంటారు. వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఇవాళ మరి ఒక రైతుకు ఒక ఎద్దు ఏ విధంగా ఉపయోగపడింది, దానికి ఇవాళ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాడు ఈ పండుగ రోజు. అట్లాగే ప్రతి మనిషి కూడా తన ప్రొఫెషన్ పట్ల శ్రద్ధాభక్తితో ఉండాలని చెప్పేసి సందర్భంగా నేను కోరుతున్నాను. గౌరవంతో ఏ పనినైనా చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాను. తన వృత్తి పట్ల మంచి సద్భావన ఉన్న ప్రతి మనిషి కూడా ఆ వృత్తితోటి తన ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ నేను పని లేకుండా ఈ వృత్తిలో ఉన్నాను, దేవుడా ఎందుకు నన్ను ఈ వృత్తిలో పెట్టావు అని ఏ మనిషి అనుకోని వృత్తి 24 గంటలు చేసినా దానికి సత్ఫలితం అనేది అందదు.
ఒకవేళ ఏ వృత్తి కూడా గొప్ప వృత్తి తక్కువ వృత్తి అనేది ఉండదు. ప్రతి వృత్తికి మనుషులు అవసరమే, ప్రతిది కూడా మనకు ప్రొడక్ట్ అవసరమే, ప్రతిది కూడా అవసరమే. కాబట్టి చేస్తున్న ప్రతి వారు శ్రద్ధాభక్తితో చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి దేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న మన యొక్క పండుగలని మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకుని రాబోయే జనరేషన్కి మన సంప్రదాయాలు కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉంటుంది. కాబట్టి పండుగ అనగానే పొద్దున్నే లేపి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుడికి వెళ్ళి తర్వాత ఇంట్లో మనం ఏమేం చేసిచ్చారు కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థి లోకం కానీ మళ్ళీ ఏదో ఆపత్తు వస్తున్నది, ఇంకా ఆన్లైన్లే ఉంటాయి, బడికోవాల్సిన పని లేదు ఇలాంటి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.